हेलो फ्रेंड्स, वेलकम टू जानवी किचन ब्लॉग्स। इवाल्टी मन स्पेशल रेसिपी కోడిగుడ్డు పులుసు। अरे కోడిగుడ్డు పులుసే कदा, ఏముంది ఇందులో స్పెషల్ అనుకుంటున్నారా? చెప్పాలంటే నేను చేసే ఈ కోడిగుడ్డు పులుసు ఒక జిల్లాలో అద్దరుగొట్టేశారు అన్నమాట। తింటే ఇలాంటి కోడిగుడ్డు పులుసు తినాలి అనేంత బాగా చేస్తారు। సో ఆ జిల్లా ఏంటో ఈ వంట అయిపోయే లోపల మీరు ఆలోచించి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి। ఇప్పుడైతే వంట సురు చేద్దాం రండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మరో 1/2 టీ స్పూన్ salt వేసుకొని ఈ రెండింటిని కాసేపు వేగనివ్వాలి। ఈ పసుపు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగానే వేగనివ్వాలి, ఎక్కువ వేయించారే అంటే అది బొగ్గైపోతుంది। సో కొద్దిగా వేగిన తర్వాత ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఒక 13 ఎగ్స్ ని ఇందులో వేస్తున్నాను। ఇప్పుడు ఈ ఎగ్స్ ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। కాసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ కలర్ ఎలా చేంజ్ అయ్యాయో చూశారు కదా, ఈ విధంగా ఎర్రగా ఎగ్స్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు। మీరు ఒకటి గమనించారా, నేను ఏ కర్రీ చేసినా అందులో జీలకర్ర కాసింత ఎక్కువ వేస్తాను। జీలకర్ర ఫ్లేవర్ అంటే నాకు కొంచెం ఇష్టం అన్నమాట। సో కర్రీకి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, సో అందుకని కాసింత ఎక్కువ వేసుకుంటాను। ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి। సో ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 5 పెద్ద సైజు టమాటాస్ ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోండి। ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ salt వేసుకొని మూత మూసేసి టమాటా ముక్కలన్నీ బాగా మగ్గి మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాస్ బాగా మెత్తగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా టమాటాస్ మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి। ఇప్పుడు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఈ టమాటాస్ ని మెత్తగా చిదుముకోవాలి, ఎక్కడ కూడా మనకు టమాటా ముక్కల్లాగా కనిపించకూడదు। సో ఈ విధంగా టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మూత మూసేసి ఒక 5-6 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని ఇందులో వేయాలి। ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత మూసేసి ఒక 3 నిమిషాలు ఎగ్స్ ని ఇందులో ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న మసాలా మొత్తం ఎగ్స్ కి బాగా పడుతుంది। 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులో కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి। సో చూసారు కదా, రోజు చేసే కూరల్లో కూడా కొన్ని కొన్ని మార్పులు చేర్పులతో ప్రతి కర్రీని అదరగొట్టేయచ్చు। ఈ కోడిగుడ్డు పులుసుని కూడా మనం అలాగే అదరగొట్టేశాం। ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।